మహానటి సినిమాకు గాను కీర్తి సురేష్కు జాతీయ ఉత్తమ నటి అవార్డు వచ్చినందుకు తెలుగు వాళ్ళు, దక్షిణాది వాళ్ళు ఎంతైనా కూడా సంతోషిస్తారు. మరి ముఖ్యంగా తెలుగు వాళ్ళకు ఒక పెద్ద కొరత ఉంది. ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, ఎస్వి రంగారావు, సావిత్రి, జమున ఇలాంటి చాలామంది ప్రతిభావంతులైన నాయికా నాయకులు, గొప్ప దర్శకులు ఇవన్నీ కూడా ఉన్నప్పటికీ కూడా జాతీయ అవార్డులు, జాతీయ గుర్తింపు విషయంలో రావాల్సినంత రాలేదండి. ఉదాహరణకు తెలుగు వాళ్ళలో చాలామందికి ఈ మొదటి తరం కథానాయకులు లేకపోతే క్యారెక్టర్ యాక్టర్లకు పద్మశ్రీ కూడా రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. శ్రీరంగారావు ఉన్నారు, ఎవరైతే సావిత్రి గారే ఉన్నారు. కాబట్టి అన్ని పాత్రలు వేసి, ఉదాహరణకు చివరికి మిగిలిన సినిమా యొక్క బెంగాలీ వెర్షన్లో సుచిత్ర సేన్ చేసిన దానికంటే, హిందీలో నూతన్ చేసిన దానికంటే తెలుగులో సావిత్రి చాలా అద్భుతంగా చేశారని విమర్శకులు అందరూ మెచ్చుకున్నారు. అయినా కానీ జరగలేదు కారణం ఏదైనా. సావిత్రి సినిమాను మహానటిగా నాగ అశ్విన్ తీసినప్పుడు దాంట్లో జమిని గణేశన్ పాత్ర గురించి కొంత వివాదం వచ్చింది తప్ప సావిత్రి పాత్ర ఆమెను అద్భుతంగా చూపించడం, మరీ ముఖ్యంగా కీర్తి సురేష్ నటన, ఆహార్యం వీటన్నిటి గురించి అందరూ వేణువాళ్ళ పొగిడేలా సినిమా కూడా గొప్పగా జయప్రదమైంది. తర్వాత వచ్చిన కథానాయకుడు, మహానాయకుడు, ప్రజానాయకుడు విఫలమైన తీరుతో కనుక పోలిస్తే మహానటి సాధించిన విజయం అన్నది అది గొప్ప చరిత్ర. సినిమా కాదు, సావిత్రి గారికి ఇప్పుడు సావిత్రి గారి పాత్ర వేసిన కీర్తి సురేష్కి వచ్చిన అవార్డును తెలుగు వాళ్ళు సావిత్రికి వచ్చిన అవార్డుగానే భావిస్తారు. నాగార్జున కూడా ఆ మాటే అన్నారు. ఆ పాత్ర అంత అన్ని పాత్రలు ధరించిన నటి యొక్క జీవిత పాత్ర మరింత వైవిధ్యభరితంగా, విషాదభరితంగా, అభినయ వైభవంతోనూ, అదే సమయంలో అంతులేని శోకంతోనూ, ఊహించలేని మలుపులతోనూ ఎలా నడిచింది అన్నదే అక్కడ కీలకమైన అంశం. అది జీవితానికి వెండి తెరకు మధ్యలో ఉన్న తేడా. దాన్ని కీర్తి సురేష్ అసలు కీర్తి సురేష్ అందులో నటిలాగా కాదు, నటనలాగా అనిపించలేదు. ఇంకా మనం అందులో సెకండ్ హాఫ్లోకి వచ్చేసరికి ఆమెలో ఘర్షణ అదంతా మనం భరించలేనంత విషాదాన్ని అంత చిన్న వయసులో అంత అద్భుతంగా పలికించిన ఆమె కూడా ఒక నటీమణి కుమార్తె కావటం, మెనక కుమార్తె కావటం, ఇది కూడా నట కళాకారుల కుటుంబాలకు లభించినటువంటి ఒక గొప్ప గౌరవంగా మనం భావించాల్సి ఉంటుంది. అందుకే నేను అనుకుంటున్నాను ఇదివరకు విజయశాంతి గారి కర్తవ్యం సినిమా కోసం వచ్చింది, అది ఆమె లేడీ అమితాబ్ అనేవాళ్ళు అప్పుడు, ఇప్పుడు మళ్ళీ ఆమె రంగ ప్రవేశం చేస్తున్నారు. కానీ కీర్తి సురేష్కు వచ్చినటువంటి అవార్డు ఆ తరం మహానటులందరికీ, ఒక మహానటికే కాదు మహానటులందరికీ, మహానటీ నటులందరికీ కూడా వారిని గుర్తుంచుకున్నటువంటి ప్రస్తుత తరం యొక్క వారసత్వానికి, వీరి యొక్క ప్రతిభా విశేషాలకు, కృషికి కూడా నిదర్శనం అని చెప్పి నేను భావిస్తున్నాను. ఇంకోటి రెండవది, రంగస్థలం సినిమాలో సౌండ్ ఎఫెక్ట్స్ కోసం అవార్డు రావటం, ఇది కూడా చాలా విశేషంగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే రాజాకృష్ణన్కో ఏదైనా కానీ ఒక సినిమాలో కానీ ఒక ప్రక్రియలో కానీ మనం దేనికైతే ప్రత్యేకమైన ప్రాధాన్యత ఇచ్చామో దానికే గుర్తింపు వస్తే మనకు చాలా సంతోషం వేస్తుంది. రంగస్థలంలో రామ్ చరణ్ వేసినటువంటి పాత్రకు వినికిడి లోపం ఉండటం అన్నది ఒక ప్రత్యేకమైన అంశం. ఆకర్షణండి అనకపోండి కానీ ఒక వైవిధ్యం, దాన్ని ఒప్పుకోవడం ఒక ఇదైతే ధైర్యంగా చేస్తే సుకుమార్ యొక్క టేకింగ్లోనూ వీటిలో భిన్నంగా ఉంటుంది ఆయనకి కొంచెం. అందుకని దాన్ని ఆయన చాలా ఎక్కువగా చూపించాడు, దాదాపు సినిమా అంతా పాటల్లో కానీ, మరీ ముఖ్యంగా గడ్డి వీటిల్లోకి వెళ్ళినప్పుడు, గడ్డి పొదల్లోకి వెళ్ళినప్పుడు హరిశ్చంద్రుడు పద్యం వినిపించడం, ఊహ అనే ఆ సౌండ్స్ అన్నీ కూడా రావటం, అక్కడ ఏదో జరుగుతుంది అనేటటువంటి ఒక భావం ప్రేక్షకుల్లో కలిగించడం, ఇదంతా కూడా ఈ ఎఫెక్ట్స్. అలాగే గ్రామీణ సంగీతం, జానపద సంగీతంలో ఉండే ఇన్స్ట్రుమెంట్స్ను వాడటం, విలన్ ఎవరో తెలుసుకోవడానికి కూడా హీరో స్వతహాగా వినికిడిలే పెద్దగా లేని హీరో వాద్య సహకార వాయిద్యాలు వింటున్నప్పుడే విలన్ను ఆయన గుర్తుకు వస్తాడు. అంటే ఈ సౌండ్ నేను ఎక్కడ విన్నానని. అందుకని రంగస్థలానికి కథానాయక పాత్రలో సౌండ్ ఉందని మనం చెప్పొచ్చు. అలాంటి సౌండ్ ఎఫెక్ట్స్కు అవార్డు రావడం అనేది నిజంగా దర్శకుడికి, హీరో కూడా వాళ్ళకు వచ్చినంత సంతోషిస్తారు. ఎందుకంటే వాళ్ళు దేని మీద నమ్మకం పెట్టి తీశారు, అది అది వచ్చింది కాబట్టి.
ఆ తర్వాత సుధాకర్ రెడ్డి నాలా చిత్రానికి జాతీయ స్థాయిలో మరో భాషలో చిత్రం తీసి ఆయన అవార్డు పొందడం కానీ, ఆ చీలవ్ సౌ సినిమాలకు వచ్చినటువంటి అవార్డులు కానీ, ఇవన్నీ కూడా యువ కళాకారులు దర్శకులు నాని దాన్ని నిర్మించడం కూడా, అంటే కొత్తగా ఇప్పుడు యువ కథానాయకుడైన బాగా నిలదొక్కున్న కథానాయకుడే కానీ వీళ్ళందరిలో కూడా అభిరుచి ఉంది, ప్రయత్నం చేస్తున్నారనే ఒక అంశాన్ని మనకి కళ్ళకు కడుతున్నాయి. ఈ ధోరణిని కనుక ప్రేక్షకులు ప్రభుత్వాలు కూడా ప్రోత్సహిస్తే తప్పకుండా రాబోయే రోజుల్లో తెలుగు సినిమాలో వైవిధ్య వైభవం మరింత పండేటటువంటి అవకాశం ఉంది. ఈ అవార్డులు దానికోసం ప్రోత్సాహం ఇస్తాయని నేను నమ్ముతున్నాను. రెండవది, కీర్తి సురేష్ తెలుగులో మరిన్ని మంచి పాత్రలు అట్లాంటి పాత్రలు వేసి మెప్పించాలని అలరించాలని కూడా కోరుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు కథానాయక పాత్రలు చాలా వరకు అలంకారప్రాయంగా ఆర్నమెంటల్గా కేవలం శృంగార ప్రధానంగా మారిపోతున్న పరిస్థితుల్లో స్త్రీలు కూడా వాళ్ళు రక్తమాంసాలు భావస్పందనలు ఉన్నటువంటి వ్యక్తులు ఘర్షణను ఎదుర్కొంటారు అనే దాన్ని తెర మీద చూపించగలిగినటువంటి మంచి పాత్రలు స్త్రీ పాత్రలు రావాల్సిన అవసరం చాలా ఉంది. అలాంటివి పోషించడానికి కీర్తి సురేష్ లాంటి నటి వాళ్ళు ఎంతైనా దోహదం చేస్తారు. నేను ఈ విజేతలందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ రాబోయే రోజుల్లో తెలుగు సినిమా కొత్త పుంతలతోకి మరిన్ని విజయాలు కూడా సాధించాలి. మూస ధోరణిలో వసూళ్ల వర్షం కురిపించడం కంటే సామాన్యమైన విజయంతో పాటు ఒక కళాత్మకమైనటువంటి కొత్త పుంతలు తొక్కటం, అలాగే అన్ని తరగతుల వాళ్ళను ఆకర్షించడంతో పాటు సమాజాన్ని కూడా ప్రతిబింబించటం అన్నదే సినిమాకైనా ఏ ప్రక్రియకైనా సార్థకత చేకూరుస్తుంది. మహానటి లాంటి గొప్ప కథలు గతానికి సంబంధించినవే కాదు వర్తమానానికి సంబంధించినవి కూడా చాలా ఉన్నాయి. మన దర్శకులు వాటిని సద్వినియోగం చేసుకొని మంచి చిత్రాలు అందిస్తారని మనం కోరుకోవాలి.